అందరికీ నమస్కారం అండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలని చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎన్నో పూజలు వ్రతాలు పరిహారాలు ఎన్నో చేస్తూ ఉంటారు అయితే మనము ప్రతి ఇంట్లో కూడా తప్పకుండా ఉండే కొద్దిగా బెల్లాన్ని ఉపయోగించి కొన్ని పరిహారాలు చేసినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది బెల్లాన్ని ఎక్కువగా స్వీట్ల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు ఈ బెల్లాన్ని ఉపయోగించి మనం కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయి మనము బెల్లాన్ని ఉపయోగించి ఏ పరిహారాలు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము లక్ష్మీదేవికి తీపి అంటే చాలా ఇష్టము బెల్లంతో తయారు చేసిన పదార్థాలు అంటే ఇంకా చాలా ఇష్టము అందుకే ప్రతి శుక్రవారము అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టినట్లయితే అన్ని కోరికలు నెరవేర్తాయి అలాగే ప్రతి శుక్రవారము అమ్మవారికి బెల్లంతో తయారు చేసిన పరవాణాన్ని నైవేద్యంగా పెట్టినా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది ఒక రాగి చెంబులో కొద్దిగా నీళ్లు తీసుకొని అందులో బెల్లం ముక్క వేసి దేవుడి దగ్గర పెట్టాలి పూజ అంతా పూర్తయిన తర్వాత ఆ బెల్లం వేసిన నీటిని ఇంట్లో ఉన్న అందరూ తీర్థంగా తీసుకోవాలి ఇలా గనక తీసుకున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందటానికి ఒక ఎర్రటి గుడ్డలో కొద్దిగా బెల్లము ఒక రూపాయి నాణెము వేసి మూటలా కట్టాలి ఈ మూటను తీసుకొని పూజాగదిలో ఉంచి దూపదీప నైవేద్యాలతో మూటను పూజ చేయాలి అలా ఐదు రోజులు పూజ చేసిన తర్వాత ఈ మూటని మీరు డబ్బు పెట్టుకునే బీరువాలో ఉంచుకోవాలి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన చేసి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాన్ని గోవిందనామాల్లో చదువుకొని బెల్లంతో తయారు చేసిన నైవేద్యాన్ని గనక స్వామివారికి సమర్పించినట్లయితే కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్తాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి విఫలమవుతున్న వారు ఆదివారం రోజు ఆవుకి బెల్లం మొక్కను కనుక తెప్పించినట్లయితే దోషాలన్నీ తొలగిపోయి తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగం లభిస్తుంది విఘ్నేశ్వరుడికి బెల్లం అంటే చాలా ఇష్టము మనం ఎన్ని నైవేద్యాలు పెట్టినా కూడా ఒక చిన్న బెల్లం మొక్కను తప్పకుండా విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా పెట్టాలి బెల్లం మొక్కను కనుక వినాయకుడికి నైవేద్యంగా పెట్టినట్లయితే ఆయన సంతోషం చెంది కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు మనం చేపట్టే పనుల్లో ఎలాంటి విఘ్నాలు లేకుండా పనులన్నీ పూర్తయిపోతాయి ప్రతి సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి శివుని అభిషేకం చేసిన తర్వాత బెల్లంతో తయారు చేసిన పదార్థాలను అక్కడ ఉన్న పేదవారికి పంచాలి ఇలా చేసినట్లయితే శివానుగ్రహము లభిస్తుంది బాగా అప్పులు ఎక్కువగా ఉండి బాధలు పడుతున్న వారు ఒక పసుపు వస్త్రాన్ని తీసుకొని అందులో ఏడు చిన్న పసుపు ముద్దలు పెట్టి అలాగే ఒక చిన్న బెల్లం మొక్కను కూడా పెట్టి పసుపు మూట కట్టాలి ఈ మూటని దేవుడి దగ్గర ఉంచి పూజ చేయాలి ఏడు రోజులు పూర్తయిన తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి పారే నదిలో కలపాలి ఇలా చేసినట్లయితే త్వరలో డబ్బు సంపాదించి అప్పుల బారి నుంచి బయటపడవచ్చు ఇంట్లో గనక నల్లచెమలు తిరుగుతున్నట్లయితే వాటికి బెల్లపొడిని ఆహారంగా పెట్టాలి ఈ విధంగా బెల్లంతో చేసే పరిహారాల వలన ఆర్థిక సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి అన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం